జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధిస్తున్నారా? ఆ రోజున తనతో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే సపోర్ట్ చేశారు, మోపిదేవి కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబటరాంబాబు వీళ్ళందరికీ కూడా పిలిచి చెప్పాడు ఆయన, మీరందరూ జైలుకి రావడానికి సిద్ధంగా ఉండండి, మనమందరం పోవాల్సి వస్తుంది. దాదాపు జీరో అయిపోతున్నట్టు అనిపిస్తుంది పరిస్థితి టీడీపీది. ఇప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి నిధులు, దేశ విశాల ప్రయోజనాలు, స్థానిక సంస్థల స్వావలంబన, స్థానిక సంస్థల ద్వారానే దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, ఈ పదాలన్నీ ఆయనే కదా మొదట్లో ఉపన్యాసం ఇచ్చింది. సీనియర్ నేతలు కూడా చంద్రబాబు గారి మాట వినట్లేదు. నువ్వేమంటున్నావు ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ పాలిటిక్స్ అంటున్నావు, వేర్ ఇస్ ద ఫెయిర్ పాలిటిక్స్? నిమ్మగడ్డ చంద్రబాబు ఇద్దరు స్వయంకృత అపరాధం. ఏమో ఎప్పుడైతే ప్రభుత్వం ఏం ఆపట్లేదు కదా, ఏ ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించాడు, ఆ ఎన్నికలు నిర్వహించకుండా మధ్యలో వెళ్ళిపోవడం. రిటైర్ అయిపోయినా సరే పదవిలో లేకపోయినా సరే విచారణకు హాజరు కావాలి అని చెప్పడం పాక్షికమైనటువంటి వ్యక్తిగా తను చెప్పుకుంటున్నా, దానికి తగ్గ లక్షణం కనబడదు. అంటే అభ్యర్థి విషయంలో మొదటి నుంచి క్లారిటీ లేదు భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం కాదు అనే పదంతో వస్తే రేపు ప్రతిపక్షం అన్న అవుతారు లేదా అధికార పక్షం అన్న అవుతారు. బీజేపీకి జనసేనకి ఇక్కడ ఆల్రెడీ చెడిందా చెడుతోందా, ముందు ముందు ఇంకా ఇది గ్యాప్ పెరిగి తెగదెంపుల వరకు వెళ్తుందా? అట్లాడే వాడిని జనం యాక్సెప్ట్ చేస్తారు. జగన్ గనక ఆ రోజున భయపడి ఇంట్లో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ వల్ల మేము దక్కించుకున్న స్థానాలు కూడా కోల్పోయాను. ఇంత బహిరంగంగా తిడుతున్నప్పుడు రేపు ఒకవేళ అవసరం ఉంటే మహేష్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో 100కి 70 మంది తెలుగుదేశం సింపతైజర్సే ఉన్నారు. కానీ ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీ కంటే జనసేనకే పెరుగుతూ వస్తుంది కదా, అటువంటిప్పుడు తిరుపతి స్థానం ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? చంద్రబాబు గారి స్టైల్ నువ్వు ఫాలో అవ్వద్దు, నీది డిఫరెంట్ స్టైల్ ఉండాలి. చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీకి చెడడానికి కారణమే అది. జనసేన నేతలు అందరూ కలిసి టీడీపీని బతికించాలనుకుంటున్నారా? సేమ్ తెలుగుదేశం ఫార్ములాని ఫాలో అవుతుంది. నువ్వు పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో ఎల్పిడిసి ఎంపీటీసీల్లో తెలుగుదేశం వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో చేసుకో. ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీలో భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీతో ముందుకు వెళ్ళాలని జనసేన అనుకుంటే గనక ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని టీడీపీ మొదటి నుంచి అనుకుంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళిద్దరు కనుక తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళు లాస్ట్ తీసుకోవాలి ఎలక్షన్, బీజేపీ ప్లేస్ జనసేన కోసం. బీజేపీ అయితే సాంతం సిపిఐ సిపిఎం స్టేజ్. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వెల్లడైపోయినాయి, మేయర్ అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిపోయింది, చైర్మన్లు వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారాలు కూడా జరిగిపోయినాయి. పరిషత్ ఎన్నికల మాట ఏంటి? పరిషత్ ఎన్నికల విషయంలో వెనకంజ వేస్తున్నది ఎవరు? ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉందని చెప్తోంది, ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుందా? ఇదే నేపథ్యంలో తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైపోయింది, అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించేసుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ వచ్చినట్లయితే కనిపించట్లేదు. ఓవరాల్గా ఏం జరిగే అవకాశం ఉంది, ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ పరిషత్ ఎన్నికల విషయంలో ఎంపీడీసీ జడ్పీడీసీల్లో దాదాపు ఆల్రెడీ మన కోర్టు కూడా చెప్పింది ఏకగ్రీవాలైన వాళ్ళని అనౌన్స్ చేసేయండి అని. ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉంది, కానీ ఎక్కడ జాప్యం జరుగుతుంది? నిమ్మగడ్డ గారి దగ్గర జాప్యం. అంటే ఎందుకు నిమ్మగడ్డ గారు ఈసారి వెనకడి వేస్తున్నారు అనుకోవాలి? జోక్ ఏంటంటే, ఇంతకుముందు కరోనా కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించమంటూ ఆపుకోవాలనుకుంది జగన్ సర్కార్. అప్పుడు నేను అసలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నా రాజ్యాంగబద్ధ పదవే ఎన్నికలు నిర్వహించడము, నా రాజ్యాంగబద్ధ బాధ్యతల్ని నిర్వహించకుండా అడ్డుపడుతుంది ప్రభుత్వము, నిర్వహించేందుకు అవకాశం ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళింది ఈయన. ఏ పాయింట్ మీద వెళ్ళారు, పంచాయతీ ఎన్నికలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఇట్లాగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మధ్యలో ఆగిపోయినాయి, ఇన్ టైంలో జరగకపోతే అది ప్రమాదం అని చెప్పేసి, దానివల్ల రాష్ట్రానికి నిధులు కూడా ఆగిపోతాయన్న కదా అప్పుడు కోర్టులో చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి జరిగిపోవాలి కదా, మార్చిలోపు అయిపోవాలి కదా, ఇప్పుడు ఎవరు ఆపారు ఆయన్ని? ప్రభుత్వం ఆనాడు ఆపింది. ఇప్పుడైతే ప్రభుత్వం ఏం ఆపట్లేదు కదా, ఏ ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించాడో ఆ ఎన్నికలు నిర్వహించకుండా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటైనా. ఏకగ్రీవాల గురించి ఒక గేమ్ ప్లే చేశారు,
ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయినటువంటి వాటిట్లో అన్నిటి మీద చేస్తే కనుక కేసు అవుద్ది అనేసి తెలివిగా ఓ 11 డివిజన్స్ వరకు ఏకగ్రీవాలలో మళ్ళీ నామినేషన్స్ తీసుకోవడానికని ఆర్డర్ వేశారు. అదొక స్ట్రాటజీ వాస్తవండి. వేస్తే అదేమైంది, కోర్టు కొట్టేసింది. నువ్వు ఒకసారి గెలిచారు అని అనౌన్స్ చేయడం వరకే నీ బాధ్యత. అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే బిఫోర్ డిక్లరేషనే నీ లెక్క. బిఫోర్ డిక్లరేషన్ నీకు ఆపచ్చు ఎన్నికలు, కానీ గెలిచేశారు అని డిసైడ్ అయిన తర్వాత ఆపే అధికారం నీకు లేదు. అది ఎలక్షన్ పిటిషన్ లోకల్ కోర్టులో వేయాలి, ఆ కోర్టులు తేల్చాలి. నువ్వు కాదు కదా అది తేల్చాల్సింది. అది మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పామన్నమాట, గెలవిచారన్న డిక్లరేషన్ వరకే ఈయనకు హక్కు ఉంటుంది, కానీ గెలిచిన వాళ్ళని తూచి నువ్వు గెలవలేదు అని చెప్పడానికి హక్కు ఎలక్షన్ కమిషన్కు ఉండదు. ఆ పాయింట్లో అది తెలియదు ఆయనకి, తెలుసు. తెలిసినా కూడా ఓ ట్రయల్ వేశారు. అంటే ఎలక్షన్ కమిషన్కి విస్తృత అధికారులు ఉన్నాయి, విపరీత అధికారులు ఉన్నాయి, విచ్చలవిడి అధికారాలు ఉన్నాయి అన్నటువంటి రకరకాల వ్యాఖ్యానాల మధ్యన ఆ అధికారాన్ని అలా ఒక శాంపుల్ వేసి చూశారు. అది కాస్త కొట్టేసింది కోర్టు, 11 కూడా చెయ్యొద్దు అని చెప్పేసి. వాస్తవంగా అప్పుడు అధికార పక్షం అడ్డుపడ్డ, వైసీపీ దాని మీద కామెంట్ చేయలే. బట్ 2 నామినేషన్లకు పిలిస్తే కూడా ఎవరు వేయలే, ఒక తిరుపతి ఒకటి వేసినట్టున్నారు అంతే. అదే ప్లేస్లో తెలుగుదేశం వాళ్ళు వేయలేదు నామినేషన్, అంత రచ్చ చేసిన తెలుగుదేశం వాళ్ళే నామినేషన్ వేసి ధైర్యం చేయలే. పొంగనూరు కానీ మాచర్ల కానీ ఇవన్నీ కూడా అక్కడ తిరుపతిది ఒకటి బీజేపీ వాళ్ళు వేశారు, జనసేన వాళ్ళు ఒకటి వేశారు శ్రీకాళహస్తిలో అనుకోండి. అంతవరకే అయింది. బట్ అది కూడా 2 కోర్టు కొట్టేయడంతో మామూలు ఎన్నికలే జరిగినాయి, ఆ ఏకగ్రీవాలది కంటిన్యూ అయిపోయింది. అక్కడతో అది ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యింది. అది గనక ఆ రోజున కోర్టు జోక్యం చేసుకోకుండా ఆయనకు అధికారం ఉంది అని ఉండుంటే ఖచ్చితంగా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఏకగ్రీవాలైన 20-32% ఉంది కదా, అందులో ఓ 10-15 ఆపి మిగతా అన్ని పెట్టేసేవాడు ఆయన, లేదా మొత్తం పెట్టేసేవాడు. కానీ ఆయనకు విచారణ జరిపే అధికారమే లేదు. లేదు అనేది మళ్ళీ ఏమైంది, జడ్పీటీసీ ఎంపీటీసీలు దాని మీద మళ్ళీ నోటీస్ ఇచ్చారు, ఏది కాగితాలు ఇవ్వకుండా ఆపేశారు. వాస్తవంగా డిక్లరేషన్ పేపర్లు ఇస్తూ ఉండగా ఫామ్ 29 తర్వాత ఇంకొకటి ఏ సర్టిఫికేట్ ఇస్తారు, అది ఇస్తున్నప్పుడు ఆపేశారు ఆయన. ధృవీకరణ పత్రం, ఎంపీటీసీగా నువ్వే ఎంపీటీసీ అనే ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంది, అది ఇస్తున్నప్పుడు ఆపిచ్చేశారు ఈయన. కిందటిసారి ఆపిచ్చేశారు, అప్పుడే అయిపోవాలి లెక్క ప్రకారం, అది ఆపిచ్చేశారు. ఎందుకు, సస్పెన్షన్లో పెడుతున్నాం కదా ఎలక్షను, అప్పటికిస్తే 5 టర్మ్ ఉంటుంది కదా, అది మళ్ళీ కాన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీ అవుతుంది. ఎన్నికల తర్వాత ఎప్పుడు పెడతారో తెలియదు, ఈ గెలిచిన వాళ్ళది 5 అవుతుంది, ఈ పాత వాళ్ళది 5 అప్పుడు 6 అంటే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అవుతుంది కదా, ఆ కారణంగా ఆపేశారు. వీటితో పాటు ఇద్దామనేటువంటి ఇప్పుడు అవి ఇవ్వమని మొన్న వేసినప్పుడు ఈయన కుదరదు దాన్ని ఆపేయమని చెప్పారు. వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఏమని చెప్పింది, ఏకగ్రీవాలను ఆపే అధికారం నీకు లేదు, అందులో దౌర్జన్యం జరిగిందనినో అక్రమం జరిగిందనినో లేకపోతే తమ నామినేషన్ వేయనివ్వలేదనినో ఇది ఉంటే ఆ కన్సర్న్డ్ పర్సన్ కోర్టును అప్రోచ్ అవ్వాలి, ఎలక్షన్ పిటిషన్ వేయాలి, ఈ విచక్షణాధికారం మీకు లేదు ఎలక్షన్ కమిషన్కి, దాన్ని తేల్చగలిగినటువంటి శక్తి న్యాయస్థానానికి ఉంది, న్యాయమూర్తికి ఉంటుంది అనేసి ఓపెన్గానే చెప్పింది హైకోర్టు. దెన్ అక్కడ ఆటోమేటిక్గా ఏకగ్రీవాలది ఈయన కాల. ఈ రెండు ఏదైతే ఈయన తెలుగుదేశం అనుకూలత అనే దానికి కారణమైన ఈ రెండు, ఏకగ్రీవాలు అవ్వగానే ఎన్నికలు ఆపేపించింది తెలుగుదేశం అనే ఆనాడు విమర్శ కదా, ఆపేపించిన తర్వాత అంటే వాళ్ళకి ఫేవర్ కోసం 7 గ్యాప్ ఇచ్చారు. ఈ 7 గ్యాప్ అంటే ఆషామాషి కాదు కదా, అంటే ఒక్కసారి ఒక టెంపో మీద వచ్చిన ఎలక్షన్ అది ఆ మూమెంట్లో. ఎందుకంటే ఆ రోజు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అందులో బేసిక్గా ఏముంటుంది, ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఏంటి అని ఉంటుంది. అయితే వీళ్ళు ఆపడం వల్ల ఏమైందనుకో 4 ఎక్కువ వచ్చినాయి సీట్లు ఆ రోజున జరిగి ఉంటే. తెలుగుదేశానికి బలం ఉన్న చోట్ల తెలుగుదేశం కూడా 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, అక్కడ ఆ టెంపో ఉండుండేది కదా, 3 ఎంపీలు గెలిచారు కదా, అక్కడ కూడా ఆ టెంపో ఉండేది కదా, గుంటూరు విజయవాడ లాంటి చోట్ల అవకాశం ఉండేది, వీళ్ళకి వైజాగ్ కానీ ఈ అవకాశం ఉండేది. ఎందుకు ఆ టెంపోలో అప్పుడే అయ్యింది, ఇటు ఇది కూడా సింపతి కూడా ఉంటుంది అప్పుడు 23 పడిపోవడం ఏంటన్నట్టు. బట్ వీళ్ళు ఏంటి అనవసరంగా ఇక్కడ ఆపిచ్చారు, ఆపిచ్చినందువల్ల ఏమైంది, బలవంతంగా ఆపిచ్చారని ఒక ఫీలింగ్ అయింది. రెండోది కరోనా టైంలో వీళ్ళు ఎన్ని తిట్టిపోసినా జనానికైతే సర్వీసెస్ అందినాయి,
ఆ టెస్టులు కానీ బియ్యాలు పప్పులు కానీ డబ్బులు కానీ అందినాయి. అలాగే సంక్షేమ పథకాలు ఆపకుండా డబ్బులు వేశారు, పెన్షన్లు డబ్బులు ఇచ్చేశారు. కాబట్టి ప్రభుత్వం మీద వాళ్ళకి ఇంకొంచెం పాజిటివ్నెస్ వచ్చింది. దానివల్ల 74 ఇప్పుడు 74 వచ్చేసినాయి మున్సిపాలిటీ, 11 కార్పొరేషన్లు కొట్టేసి అది వీళ్ళు వేసిన ఎత్తులో వైఫల్యం. అది ఇటు నిమ్మగడ్డ గారు వాళ్ళకి సహకరించినందుకు కొత్త బహుమానం ఇది. అంటే నిమ్మగడ్డ చంద్రబాబు ఇద్దరే స్వయంకృత అపరాధమేమో అంతే కదండి. ఇప్పుడు ఆయన నిజంగా కమిట్మెంట్తో చేస్తే ఆ రోజున ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఆయన చేసే రోజున ఛాయిస్ ఉంది అక్కడ. ఈ గొడవలు జరిగినటువంటి చోట్ల ఆపేయచ్చు ఏకగ్రీవ చేయలే, ఆయన ఉన్న పవర్ వాళ్ళ. తర్వాత ఏం చేశాడు, ఇటుకెళ్ళాడు. అప్పుడు జరుగుంటే తెలుగుదేశం పార్టీకి సానుకూల ఫలితాలు అంటే కొంతైనా మెరుగ్గా వచ్చింది, దీని మీద కొంచెం ఎక్కువ వచ్చిండే. ఏది 23 ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల ఉన్న మున్సిపాలిటీలు ఉంటాయి కదా, వాటిట్లో కొంతవరకు ఛాయిస్ ఉండేది. కనీసం 10-15 మున్సిపాలిటీలు గ్యారంటీ కొట్టుకోవడానికి అవకాశం ఉండేది. దాని కసి ఇప్పుడు పూర్తిగా తీర్చారు. ఇంకోటి ఏమైపోయింది, అప్పట్లో అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఈ కరోనా టైంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ మనమే అభ్యర్థులం కదా అనేసి. మెయిన్ ఎలక్షన్కి వచ్చే డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, అధికార పక్షాన ఈ డబ్బులు ఎమ్మెల్యేలు పంప్ చేశారు. ఇక్కడ పార్టీ పంప్ చేయలేకపోయింది, ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళే డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే అప్పులు పాలైతే వీళ్ళకి మళ్ళీ ఆయన నుంచి ఇస్తారు. అక్కడ వాళ్ళు 1,500, 1,000, 1,500, 2,000 అధికార పక్షం ఖర్చు పెడుతుంది, వీళ్ళు 100, 200, 300 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇచ్చారు 500, 1,000 అప్పు చేసి కూడా, టెంపోలో కొట్టుకుపోవడం అయిపోయింది. దాదాపు 0 అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఆ పరిస్థితి టీడీపీది ఈ మున్సిపల్ ఫలితాలు చూసిన తర్వాత. లేవనడానికి ఉండదు, ఎప్పుడైనా సరే బేసిక్గా ఒక టెం కొన్నిసార్లు ఎత్తులు విఫలమవుతుంటాయి. 23 బలం కూడా తగ్గిపోతుంది కదా, ఎత్తుల విషయం పక్కన పెడితే బలం కూడా 26 స్థానాలు వచ్చినాయి ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం అయింది 95 స్థానాల దాకా కొట్టింది, 93 దాకా రాజశేఖర రెడ్డి టైంలో సిఎల్పీ లీడర్ అయ్యాడు. అప్పుడు ఆయన పీసీసీ చీఫ్ నుంచి సిఎల్పీ లీడర్ అయ్యాడు, తర్వాత ఏకంగా ఎన్నికల కాబట్టి ఈ రాజకీయాల్లో గెలుపోవటములు అనేటువంటి సహజం. అయితే ఏంటి, తెలంగాణలో అయితే తర్వాత నిలబడ అది అక్కడ జరిగింది, అక్కడ కూడా 1-0 వచ్చేసింది, 0 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అట్లా ఉంటుందా అంటే, ఇప్పుడు ఒక స్థానానికి పరిమితం సులభం కాదు, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నిన్న కూడా 30% ఓటింగ్ వచ్చింది కదా, 30% వదిలేదేం కాదు, కేడర్ ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి వ్యూహాలు సరిగ్గా వెళ్ళాలి వీళ్ళంతే, పకడ్బందీ వ్యూహాలు వేసుకుంటూ వెళ్తే అయితే గ్యాప్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు అప్పట్లో 40-50, 51 ఇప్పుడు 30-53 కదా తేడా, 31-53 22 తేడా, ఇక్కడ చాలా తేడా, చాలా గ్యాప్ పెరిగిపోతుంది. అది దానికి ఎలాంటి ఎత్తులకు వెళ్ళాలో చూసుకోవాలి. అంటే కేడర్ కూడా సహకరించట్లేదు, సీనియర్ నేతలు కూడా చంద్రబాబు గారి మాట వినట్లేదు, అందుకే ఈ తరహా ఫలితాలు. అంటే మెయిన్ విజయవాడలో చూసుకున్న కొన్ని కొన్ని చోట్ల బేసిక్గా జగన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎవరైనా సహకరించారా, ఆయన వెనకాల ఎగబడి తిరిగారా ఏంటి ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మనం చూడలేదా 23 ఎమ్మెల్యేలు ఎట్ట వచ్చేసారు, సహకరించడం కాదు తిరుగుబాటు చేసుకోవాలా. అట్లాగే ఆ తర్వాత ఎవరు ఉండేవాళ్ళు ఆయన వెనకాల, ఎక్కడో అక్కడక్కడ ఏసీ కాంతరెడ్డి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళే కదా ఎవరున్నారని ఆ టైంలో సరిగ్గా చెప్పాలంటే భయం భయంగానే ఉన్నారు, ఏం ధైర్యంగా ఏం లేరు అప్పుడు. కాకపోతే ఆ ధైర్యాన్ని ఇవ్వడమే నాయకుడి లక్షణం. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు మూసుకు కూర్చున్నారు దుకాణం, ఎవరు తన్ని ముందుకు వచ్చారు, బీజేపీ ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళది ప్రధాన ప్రతిపక్షమైంది, 18 స్థానాలకు వచ్చింది. కొట్లాడేవాడిని జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్ కనుక ఆ రోజున భయపడి ఇంట్లో కూర్చుంటే అప్పుడు ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు తెలుసు, ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేశారో వెళ్ళిపోయి కాళ్ళు పట్టేసుకోవాలి, పట్టేసుకుంటే అప్పుడు సోనియా గాంధీ జాలి తలిచి దయ తలిచి ఆయనకి ఎంపీగా కంటిన్యూ చేయనిచ్చేది, ఆ తర్వాత భవిష్యత్తులో ఎలక్షన్స్ ముందు అవసరమైనప్పుడు దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది, ఆ లాస్ట్ 1 ఇయర్ ఏదో చేసుకుని ఆ రాష్ట్ర విభజన పాపం అంతా ఆయన నెత్తిన పెట్టుకుని శాంతం జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుని ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లాగా అయ్యి ఉండేవాళ్ళు ఆ రోజున ఒప్పుకుని ఉంటే. అలా ఒప్పుకోకపోవడం వల్లే కదా, తిరగబడ్డం వల్లే కదా, జైలుకు పంపిస్తారని తెలిసి కూడా కదా నిలబడ్డాడు కదా. ఆ రోజున తనతో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో, మోపిదేవి కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబటి రాంబాబు వీళ్ళందరికీ కూడా పిలిచి చెప్పాడు ఆయన, మీరందరూ జైలుకి రావడానికి సిద్ధంగా ఉండండి, మనం అందరం పోవాల్సి వస్తుంది అని. అంటే తనకు తెలుసు
ఎదిరించినప్పుడు అవుతుంది అనేది. కాకపోతే మనం ఫ్యూచర్ ఉండాలి అంటే తెగించాలి అని ఒక డిసైడ్ అయ్యాడు. అప్పుడు వీళ్ళు కూడా ఇతనితోనే ఫ్యూచర్ ఉంటుంది, కాంగ్రెస్తో ఫ్యూచర్ ఉండదని భావించారు కాబట్టి నిలబడ్డారు. ఇప్పుడు అలా నిలబడాలి ఈయన. ఈయనకి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఏజ్ ఇంపాక్ట్. జగన్కి వచ్చేటప్పుడు కుర్రోడు ఇవాడు కాబట్టి రేపైనా సరే టెంపర్మెంట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 25 ఏళ్ళు కొట్టుకుంటే వచ్చాడు సీఎంగా. ఈ కుర్రోడు స్టార్టింగ్లోనే ఉన్నాడు. ఇతన్ని నమ్ముకుంటే ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే లీడర్లను నమ్ముకున్న వాళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి, పార్టీని నమ్ముకున్న వాడికి ఛాన్సెస్ తక్కువ. వీళ్ళందరూ కాంగ్రెస్ బ్యాచినే కదా, అందుకని ఆ రూట్లో చూసుకున్నారు. ఓ నాయకుడు అంటుంటే మనకి ఫ్యూచర్ ఇస్తాడులే అనేసి. అది కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ పెట్టినా కూడా నిలబడ్డాడు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కనుక తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా కాస్త కోస్త వచ్చి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఇమీడియట్గా పరిషత్ ఎన్నికలు పెట్టుండేవారు అనుకోవచ్చా? కొద్ది కాస్త కోస్త వస్తే పెట్టుకునేవాడు కాదు, ఎందుకంటే కాస్త కోస్త ఇప్పుడు కూడా వచ్చింది. దాని ఒకటి రావడానికి కాస్త 25-30 వచ్చి ఉంటే గ్యారంటీ పెట్టుండేవాడు, ఈ పార్టీ కంటనే రెడీ అయిపోయేవాడు. సానుకూల ఫలితాలు రాలేదు కాబట్టి వెనక తగ్గుతున్నారా? దాదాపుగా అయితే అదే కనబడుతుంది. ఇప్పుడు ఆయన నిష్పాక్షికమైనటువంటి వ్యక్తిగా తను చెప్పుకుంటున్నా, దానికి తగ్గ లక్షణం కనబడట్లేదు. బేసిక్గా ఇప్పుడేంటి నిమ్మగడ్డకి ప్రాబ్లం? ఇవాళ ఏంటి ప్రాబ్లం? ఆయన సెలవు తీసుకోవాలా? రేపు 30వ తారీఖు పదవి విరమణ చేస్తాను, నీకు సెలవు ఏంది? తర్వాత సెలవే కదా, అంతకంటే వింత ఏంటి? 31కి వెళ్ళిపోతున్నాడు, ఫ్యామిలీతో ఇప్పుడు వెళ్ళాలి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ. నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అన్నారు కదా 6 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేయచ్చు, మేము రెడీగా ఉన్నాం. కానీ అంటే ఒక వేళ వెర్షన్ మినిమం 15 రోజులు ఉండాలి అని, ఏంటి దాని క్లారిటీ? ఏముంది అది నోటిఫికేషన్ షెడ్యూల్ ఇదంతా అయితే ఉండాలి 15 రోజులు. ఇప్పుడు ఇది ఆల్రెడీ షెడ్యూల్స్ ఆల్రెడీ అయిపోయినాయి కదా, నిర్వహణ ఏర్పాట్లకి ఏం సమయం అవసరం లేదా? ఇమీడియట్గా 6 రోజుల్లో అయిపోతాయా? ప్రభుత్వం చేయగలుగుద్ది కదా, ప్రభుత్వం చేయలేనంటే లెక్క. ఇదివరకు చేయలేనని ప్రభుత్వం నాటకం ఆడింది, ఇప్పుడు ఏం నాటకం ఆడుతున్నాడు? ఇంకోటి ఇవాళ దాకా సాగదీయడమే నాటకం. ఇప్పుడు కిందసారి ఏం చేశాడు, ఆ పంచాయతీ ఎన్నికలప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, షెడ్యూల్ దీనికి ప్రకటించాడు కదా. అప్పుడు ఇది జరుగుతుండగానే ఇది ఇచ్చేయచ్చుగా, ఎడ్పిడిసి ఎంపీడిసి ఎందుకు అయిపోయావు నువ్వు అసలు? ఇప్పుడు 14కి అయిపోయింది, 14తో కౌంటింగ్, 10వ తారీఖున ఎన్నిక అయిపోయింది కదా. నువ్వు ఆ ఎలక్షన్ జరుగుతుండగానే ఏ 6వ తారీఖును అనౌన్స్ చేసేస్తే ఒక 1 వారం రోజుల పాటు షెడ్యూల్కి టైం ఇచ్చేసుకుని అప్పుడు 14 కౌంటింగ్ అవుద్ది కదా. 16 దాకా విశ్రాంతి, 17 దాకా విశ్రాంతి, 18న విత్డ్రాయల్స్, 19కి చూసుకో, 20కి ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయి, 22వ తారీఖుకి ఎలక్షన్కి వెళ్ళు, 24కి కౌంటింగ్కి వెళ్ళు, 25కి వెళ్ళు, పోనీ 26కి వెళ్ళు, 27కి వెళ్ళు, 28కి వెళ్ళు. ఏం ఆపింది? ప్రభుత్వం చేయలేనందా? ఆదిత్యనాథ్ స్వయంగా వెళ్ళి చెప్పారు కదా, గోపాలకృష్ణ ద్వివేది స్వయంగా వెళ్ళి చెప్పారు కదా పెడదామండి అని. ఏ మాట వచ్చింది ఆయనకి? రీజన్ ఏంటి? కోర్టు కేసులు ఉన్నాయి, మున్సిపాలిటీకి కూడా కోర్టు కేసులు ఉన్నాయి కదా, నువ్వే కోర్టులో వాదిస్తావు కదా నేను పెడతాననేసి. ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉందని చెప్పావు కదా నువ్వు, ఇప్పుడు అధికారం ఎందుకు పోయింది? ఇప్పుడు దూకుడుగా వెళ్ళి కోర్టులకు వెళ్ళి సాధించి అంత పోరాటం చేసి ఎన్నికలు పెట్టి ఇప్పుడు వెనక్కి తగ్గిపోవడం, కేవలం చంద్రబాబు గారే వద్దంటున్నారు అనుకోవచ్చా ఎన్నికలు? ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం వద్దంటారు, ఇంకా వద్దని ఏం చేసుకుంటారు పాపం ఆయన మాత్రం. అంటే ఈ ఫలితాలు చూసిందంటే సైకలాజికల్ ఫీల్ అయ్యి ఉంటాడు, అంటే తను న్యాయం చేయలేకపోతున్నానని. ఏది తను ఎవరి కోసం అయితే ఎంత కష్టపడ్డాడు వాళ్ళకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు అంతే కదా. మరి ఆయనకు యాంగిల్ అయితే మరి ఇప్పుడు ఇట్లా ఆపడం అంటే అదే కారణం కనబడుతుంది. ఇప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి నిధులు, దేశ విశాల ప్రయోజనాలు, స్థానిక సంస్థల స్వావలంబన, స్థానిక సంస్థల ద్వారానే దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, ఈ పదాలన్నీ ఆయనే కదా మొదట్లో ఉపన్యాసం ఇచ్చింది, వీడియోలు కూడా ఇచ్చారు కదా. మరి అంత గొప్ప ప్రజాస్వామ్యం ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు చంపేయాలి? ఎవరి కోసం చంపేయాలి? ఎందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తి చచ్చిపోయింది అర్జెంటుగా ఆయనలో? అది కదా లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధిస్తున్నారా? రిటైర్ అయి వెళ్ళినా సరే వదిలిలా లేరా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుల్ని అందులో వాళ్ళకైతే ఇది కూడా జరిపేసి ఉంటే ఆమె పట్టించుకునేవాళ్ళు కాదేమో. ఇది జరిపకపోయేటప్పటికి మళ్ళీ సీన్ అర్థమవుతుంది, అందుకని వాళ్ళ మంట వాళ్ళు తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. ప్రివిలేజెస్ కమిటీ నోటీసు, ఇంకో పక్కన హైకోర్టులో కేసు, ఆయన సెలవులు కూడా క్యాన్సిల్ చేసుకుని ఎందుకు ఎన్నికలు నిర్వహించరని. కాబట్టి మరి అంటే ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద ఓకే హౌస్ అరెస్ట్కి సంబంధించి కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా చెప్పింది అవసరం లేదని, అంతా అయిపోయింది, మీడియాతో కూడా ఒక టైంలో మాట్లాడొచ్చు అంది ఎలక్షన్ గురించి ఈయన గురించి వద్దని, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి?
అంటే ఇప్పుడు తర్వాత దానికి కూడా ఆ రోజు దాన్ని ఏమి క్లోజ్ చేసుకోలేదు ఆయన చేయలేదు కానీ దాని మీద అంత సీరియస్నెస్ చూపించలేదు వదిలేసారులో అట్లా వదిలేయడం ఏమి ఉండదు వెంటనే కూడా చేయరు ప్రివిలేజ్ కమిటీ అంటే నెలల తరబడి ఉంటుంది అంటే వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వచ్చు 2000 అప్పట్లో కాంగ్రెస్ మహారాష్ట్రలో అప్పుడున్న ఎన్నికల కమిషనర్ది 3 ఏళ్ల తర్వాత జైల్లో పెట్టింది విచారణ అనేది ఊరికి ఒకరోజులో చేసేయకూడదు చేసేస్తే అప్పుడు అది ప్రెజుడిస్ కింద తీసుకుంటుంది కోర్టు ఇది కూడా ఒక కోర్టు కదా ప్రివిలేజ్ కమిటీ కూడా దే హ్యావ్ ద రైట్ ఓవర్ దాన్ కోర్టు కోర్టు కంటే విశేష అధికారాలు ఉన్నట్టు అక్కడ అంటే నిన్న కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రిటైర్ అయిపోయినా సరే పదవిలో లేకపోయినా సరే విచారణకు హాజరు కావాలి అని చెప్పడం అంటే ఎలా చూడండి మీరు వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని వదలమనే దాని అర్థం అందులో డౌట్ ఏముంది ఇప్పుడు ఈయన ఒక ఇంటెన్షను వాళ్ళ ఇంటెన్షను ఓపెన్ ఈయన ఇంటెన్షన్లో జెన్యూనిటీ ఉందనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటెన్షన్లో జెన్యూనిటీ ఉందనుకుంటారు లేదా సరిగ్గా మన భాషలో చెప్పాలంటే ఇద్దరు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు ఒకరికొకరు ఆయన మొన్న తీర్చుకున్నాడు ఇప్పుడు వీళ్ళు తీర్చుకుంటున్నారు దెబ్బకి దెబ్బ అన్నట్టు కరెక్ట్ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి లోక్సభకు సంబంధించి ఆల్రెడీ అధికారికంగా ప్రకటించేశారు గురుమూర్తి గారిని ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని తేలిపోయిందా ఒక రకంగా క్లారిటీ వచ్చినట్టేనా వాళ్ళ అభ్యర్థిని దింపుతారా జనసేన పరిస్థితి ఏంటి చెప్పేసింది కదా జనసేన చెప్పాక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనేది ఇవ్వాల్సిందే అందులో ఇంకా మొహమాటం ఏముంది కాబట్టి వాళ్ళు ఇంకెవరిని పెడుతున్నారు అనేది అనౌన్స్ చేయలేదు అంటే అభ్యర్థి విషయంలో మొదటి నుంచి క్లారిటీ లేదు భారతీయ జనతా పార్టీ ఉండి ఈ పార్టీకి అనౌన్స్ చేస్తున్నారు అభ్యర్థులు అవును ఇక్కడ మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ పెట్టారు కదా మాతో సరైన సంప్రదింపులు జరపట్లేదు భారతీయ జనతా పార్టీ అని నిన్న అక్కడ వాణి గారికి మద్దతు ఇచ్చారు కదా కాబట్టి ఇప్పుడు వీళ్ళు అభ్యర్థిని డిసైడ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పుకురావాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాత తెలుగుదేశంతో దోస్తీలాగా అయిపోయింది లోకల్ లీడర్లు వచ్చేవాళ్ళ లెక్కన అయిపోయింది అప్పుడు తెలుగుదేశానికి ఉండేది ఇప్పుడు ఈయనకు కూడా బీజేపీ లోకల్ లీడర్లు అంటే ఆఫ్టర్ ఆల్గా కనబడుతున్నారు ఈయన దగ్గర కలవాలంటే జాతీయ నాయకులను పిలుచుకుని వాళ్ళతో కూర్చోబెట్టుకుని చెప్పించుకోవాలి వీళ్ళు చేతులు కట్టుకుని నిలబడాలి అక్కడ అంటే భారతీయ జనతా పార్టీ తిరుపతి విషయంలో మొదటి నుంచి కూడా ద్విసభ్య కమిటీ అని పేర్ల పరిశీలన అని ఇప్పుడేమో పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు అని ఇక్కడ ఆగిపోతుంది ఇంకా టైం లేదు నోటిఫికేషన్ వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ ఉన్నారు దగ్గర ద్విసభ్య కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు కదా సమన్వయం కావాలని అడిగారు కాబట్టి అక్కడ బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మాకు ఇవ్వండి అడిగారు ఇస్తామన్నారు అందుకోసం ప్రిపేర్ చేసుకున్నారు సరే ఇద్దరు మధ్యన కాబట్టి బాధ్యతగా వెళ్దాం అనుకున్నారు ఇక్కడ బాధ్యత ఏంటంటే ఎవరికాళ్ళకి ఆ బాధ్యతలు ఏమంటారు కూటమిలో ఆధిపత్య పోరైంది ఇక్కడ దాంట్లో మాకు మా మాట మాకు చెప్పకుండా మీరేం చేయడానికి వీల్లేదు అన్నది జనసేనది ఇది వీళ్ళ అభ్యర్థులకి సంబంధించి కూడా ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ బేసిక్గా ఏంటంటే విడే ముందు గొడవలు అనుకోవాలా దాన్ని లేదంటే పాత తరహా చంద్రబాబు గారి టైప్లో పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటుందా జనసేన అంటే బీజేపీకి జనసేనకి ఇక్కడ ఆల్రెడీ చెడిందా చెడుతోందా ముందు ముందు ఇంకా ఇది గ్యాప్ పేరుకి తెగదెంపుల వరకు వెళ్తుందా కొంత చెడింది కొంత చెడుతోంది భవిష్యత్తులో కాపాడుకుంటారా విడిపోతారా అనేది చంద్రబాబు గారి మీద డిపెండ్ అయి ఉంటుంది మున్సిపల్ ఎన్నికల తర్వాత అది ఇంకా పెరిగిందని అనుకోవచ్చా ఇక్కడ మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి మొన్న నేరుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే ఓకే అది తెలంగాణ గురించి అనుకోవాలా ఆంధ్రాను కూడా ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేశారు అనుకో బేసిక్గా పొత్తుల్లో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకళ్ళ మంచి ఒకళ్ళు కోరుకోవాలా అట్లా కాకుండా పోయింది ఇక్కడ అందులో డౌట్ లేదు ఇక్కడ బేసిక్గా దాంట్లో ఎక్కువ పాత్ర పోషించింది జనసేన అటు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు రైట్ అది ముందే చెప్పుకోవచ్చు మాకు తెలంగాణలో మాత్రం మేము పొత్తు అనుకోవట్లేదు అనేది అది కూడా కరెక్ట్గా ఈ టైంలో మాట్లాడడం అని అంటే మొదట్లో క్లారిటీ లేని పొత్తు పెట్టుకుందా వీళ్ళిద్దరు అలా అనుకోవచ్చా అక్కడ తెలంగాణలో పొత్తు వద్దని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు మాకు అక్కడ ఎవరితో పొత్తు లేదనేది వద్దని కూడా చెప్తున్నారు మరి జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సాక్రిఫైస్ చేశారు ఎందుకు వాళ్ళిద్దరు సంప్రదింపులు జరిపారు జనసేన సంబంధం లేకుండా మరి భారతీయ జనతా పార్టీ దిగిపోయి ఉంటే అయిపోయింది జనసేన అయితే అప్పుడు ముందు చెప్పిందే ఏమైనా మేము పెడతామని చివరి నిమిషంలో అనౌన్స్ చేసింది ఫస్ట్ ఏమన్నా మేము కూడా పెడతామని ఏమైనా వెళ్ళిందా కూర్చోలేదు కదా సైలెంట్గా వీళ్ళు అభ్యర్థులను అనౌన్స్ చేశాక అప్పుడు జనసేన కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాక బీజేపీకి ఇగోనా దాన్ని దెబ్బగొట్టాలి ఓడించాలి అప్పుడు వైసీపీ వాళ్ళు ఒకవైపు జనసేన వాళ్ళు ఒకవైపు ఇద్దరు రెండు వైపులా బీజేపీని టార్గెట్ చేసుకొచ్చారు సరే వైసీపీ వాళ్ళని వాళ్ళు కేర్ చేయలేదు ఎందుకంటే రఘునందన్ ఆయన ఉన్నాడు కదా రఘునందన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని లైట్ తీసుకున్నారు జనసేన దాన్ని అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నారు ఇంకోటి వీళ్ళు కాపు సామాజిక వర్గ ప్రతినిధులే కాబట్టి మనవాళ్ళే మనకి జలగొట్టడం కరెక్ట్ కాదు అనుకుని
పవన్ దగ్గరికి ఎవరు వెళ్ళింది కిషన్ రెడ్డిను లక్ష్మణ్ వాళ్ళు ఏదైనా పంపించడం, ఆయన అక్కడితో మా వాళ్ళందరూ విత్డ్రా అన్నారు. అక్కడ వాస్తవంగా అది పొత్తు అందామా, పొత్తు ధర్మం అందామా? మామూలుగా అయితే కనుక పొత్తు అయితే కనుక మీరు పది మాకు పది అన్న ఇవ్వండి అని అడగాలి. అది కాదు కదా బేసిక్గా. వీళ్ళు ముందు అనౌన్స్ చేసింది, సైలెంట్గా అనౌన్స్ చేసేశారు, తర్వాత సైలెంట్గా టోటల్ విత్డ్రాయల్ అనౌన్స్ చేశారు. అంటే సంప్రదింపులు జరపడం బట్టే కదా విత్డ్రాయల్ చేసుకున్నారు. అదే అది సంప్రదింపులు అనాలా లేదంటే కనుక రిక్వెస్ట్ అనుకోవాలో అది ఎవరిష్టం వాళ్ళది. నా దృష్టిలో అయితే అది సంప్రదింపులు అనను నేను. ఎందుకంటే సంప్రదింపులు అంటే ముందు నుంచి జరుగుతాయి. ఎదుగో మేము ఇన్ని పోటీ చేస్తాం, ఇప్పుడు ఇప్పుడు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్స్కి. ఎలా చేసుకున్నారు ఇద్దరు, విజయవాడ, వైజాగ్, గుంటూరు అన్ని చోట్ల కూడా ఇద్దరు కూర్చున్నారు. మీకు మీరు 30 మేము 10, లేదా మేము 30 మీరు 10, ఇట్లాగే కదా. ఏ ఏ డివిజన్లో ఎవరు పోటీ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అభ్యర్థులు ఎవరు ఇష్టం వాళ్ళదే, అంతేగాని జనసేన కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళు తీసుకోవాలా లేకపోతే బీజేపీ కన్ఫర్మేషన్. కానీ ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీ కంటే జనసేనకే పెరుగుతూ వస్తుంది కదా, అటువంటిప్పుడు తిరుపతి స్థానం ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 0.8 నుంచి 2.5% వచ్చింది, జనసేన 5.5 నుంచి 4.5 వచ్చింది. అక్కడ 4.8 దగ్గర దగ్గరగా 5కి లెక్కేసుకుని 4.6 వచ్చింది. అంటే పెరిగినట్ట తగ్గినట్ట అది. వాళ్ళు ఏమంటున్నారు, గెలిచిన చోట్ల 14%, 13% అంటున్నారు. అది కరెక్ట్ లెక్క కాదు. పోటీ చేయడానికి నీకు హక్కు ఉంది రాష్ట్రం అంతా, నువ్వు చేయలే. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాశాను, మార్కుల్లో ఒక 6 సబ్జెక్టులు రాసి, అది 6 సబ్జెక్టులు ఉంటే 2 రాసి, 2 నాకు 60% మార్కులు వచ్చినాయి కాబట్టి నేను నాకు ఎక్కువ వచ్చిందంటే ఎట్ట కుదురుద్ది? నేను అన్నీ రాయాలి కదా. బీజేపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేయకపోతే ఎవరికి తప్పది? రాష్ట్రం అంతా పోటీ చేయొద్దని ఎవరు నాపారా? ఆ లెక్కన తెలుగుదేశం కొన్ని చోట్ల పోటీ చేయలే, మరి వాళ్ళు కూడా పోటీ చేసిన దాంట్లో పర్సంటేజ్ అని లెక్కేస్తారేంటి? అట్లా ఉండదు కదా, టోటల్ పర్సంటేజే కౌంట్ వేస్తారు. అయితే గెలిచిన చోట్ల ఓడిన చోట్ల లెక్కలేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల 11% వచ్చినాయి ఓట్లు, కొన్ని చోట్ల 13% వచ్చినాయి కార్పొరేషన్స్లో. ఇద్దరికి కలిపితే 13 వచ్చినాయి, లేదా 7, 11 అట్లా వచ్చినాయి ఉన్నాయి. అవి ఆ ఏరియాల మీద పట్టు ఎక్కువ ఉన్నట్టు వీళ్ళకి. బట్ అక్కడ కూడా ఏంటి, గతంలో ఉన్న ప్రజారాజ్యం స్కోర్ రాలా 18% కదా. అప్పుడు ఇంకోటి బలవర్ధకమైనటువంటి శక్తిగా ఎదగటం అనేటువంటి పాయింట్ దగ్గర అక్కడ బ్రేకప్ అయింది. ఎందుకు అంటే ఈ డిస్ప్యూట్సే, అక్కడెక్కడ క్లారిటీ లేవు. ఇప్పుడు అప్పట్లో లేదంటే ఓకే అయిపోయింది కదా, ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోతే ఏడాది తర్వాత కూడా అక్కడే సమస్య వస్తుంది. అంటే గౌరవం లేని చోట వాళ్ళతో కలిసి ప్రయాణం చేయలేము అంటే, ఒకప్పుడు ఇమీడియట్గా పొత్తు పెట్టుకున్న వెంటనే మోడీ గారు అపాయింట్మెంట్ దొరకలేదు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరకలేదు, అప్పుడే గౌరవం లేదని పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి గుర్తించట్లేదా? లేదంటే ఇప్పుడు మొన్న తెలంగాణలో జరిగిన ఇష్యూ దానివల్లే గౌరవం లేకుండా పోయిందా, దక్కకుండా పోయిందా? ఇప్పుడు గౌరవం ఏంటి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వీళ్ళేమి బూతులు తిట్టట్లేదు. అంటే మొదటి నుంచి జనసేనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదా బీజేపీలో? అదేనేది, ప్రాధాన్యం ఇవ్వకపోతే కనుక ఈ ఇష్యూ ఉండేదే కాదు కదా బేసిక్గా. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు జేడీయూ ఉంది, పద్దాక వెళ్ళి నరేంద్ర మోడీతో కూర్చుంటాడు ఆయన, ఇప్పుడు అక్కడ ప్రధాన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు ఆయన, ప్రధానమంత్రిగా పోటీ పడడానికి ప్రయత్నించిన ఆయనే కదా. ఆయన ఏమన్నా వెళ్ళి పద్దాక వెళ్ళి కూర్చుంటున్నాడా? లేదు కదా. లేదు, ఇక్కడ మన మిగతా చోట్ల అస్సాం ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి ఇట్లాంటివి ఉన్నాయి అక్కడ సంకీర్ణ పక్షాలు. పద్దాక వెళ్ళి ఏమన్నా అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారా ఢిల్లీలో? అయ్యేమన్నా పొత్తులు స్థానిక ఎన్నికల గురించి ఢిల్లీలో అమిత్ షాతో కూర్చుని మాట్లాడుతున్నారు వాళ్ళు? స్థానిక ఎన్నికలు అనేది ఒక జాతీయ పార్టీతో పొత్తు అన్నప్పుడు జాతీయ లెక్క వేరుగా ఉంటుంది, రాష్ట్ర లెక్క వేరుగా ఉంటుంది. అత్యవసర టైంలో అడగచ్చు. ఇప్పుడు మొన్న అమిత్ షాని అడిగారు, అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ది ఆ టైంలో ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా ఇచ్చారు కదా, అది గౌరవించడం. అంతేగాని స్థానిక సంస్థల పొత్తులకి అమిత్ షాలోనూ నడ్డాలేంది బేసిక్గా? రాష్ట్ర నాయకులకు నువ్వు వాల్యూ, నువ్వు ఫస్ట్ నువ్వు వాల్యూ ఇవ్వాల్సింది రాష్ట్ర నాయకులకి. అంటే నా స్థాయి రాష్ట్రమా అంటే నీ పార్టీ ఎక్కడుందో అక్కడ కదా లెక్క. జాతీయ స్థాయి అయితే కాదు కదా పార్టీ. ఇంకోటి 2 రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణలో కూడా ట్రై చేస్తున్నాయి, ఇంతకుముందు చేయలేదా తెలంగాణలో, విడిగా పోటీ చేయలేదా? ఏమైంది, ఎవరి లెక్కలు ఆడుకుంటాయి. ఇంకోటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పెట్టుకోకూడదని వాళ్ళు డిసైడ్ చేసిందే ఆంధ్ర పార్టీలతో వద్దని. ఇప్పుడు జనసేనతో వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు బేసిక్గా. వాళ్ళని బలవంతంగా నువ్వు నా చేత 2 చోట్ల అనేది ఎందుకు? అది తెలుగుదేశం ఇన్సిస్ట్ చేస్తోందన్న ఫీలింగ్ వెళ్తుంది అక్కడ ఆయన, అది తగ్గించుకోవాలి బేసిక్గా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారి స్టైల్ నువ్వు ఫాలో అవ్వద్దు, నీది డిఫరెంట్ స్టైల్ ఉండాలి. చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీకి చెడడానికి కారణమే అది, లోకల్ లీడర్లని
పట్టించుకోకుండా ఎప్పుడూ అధిష్టానం వాళ్ళతోనే వెంకయ్యనాయుడు గారితోనో లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్తోనో వాళ్ళతోనే మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే వెళ్ళి ఆయన దగ్గర ఉన్న మిగతా ఎమ్మెల్యేలాగా చేతులు కట్టుకుని ఉంచేవాలి, రాష్ట్ర అధ్యక్షుడు కూడా కేర్ చేసేవాడు కాదు. అందుకని లోకల్గా ఎప్పుడూ డిస్ప్యూట్ ఉండేది వీళ్ళకి. అయ్యే ఒకళ్ళనొకళ్ళు ఇంకోటి 10 టికెట్లు ఇచ్చి 8 చోట్ల పోటీ చేయడం, అప్పుడు 15 19 చెప్పి చివరికి 3 చోట్ల 4 చోట్ల వదిలిపెట్టారు, మిగతా అన్ని మళ్ళీ వాళ్ళోళ్ళు పోటీ చేశారు రెబల్స్గా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అదే కదా, సేమ్ తెలుగుదేశం ఫార్ములాని ఫాలో అవుతుంది. ఓ పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో ఎట్పిడిసి ఎంపీటీసీల్లో తెలుగుదేశం వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మన పోతిన మహేష్ గారి వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం పార్టీని ఎక్కడ నిందించట్లేదు. ఆయన ఎక్కువ ప్రసంగం అంతా భారతీయ జనతా పార్టీని తిట్టిందే, భారతీయ జనతా పార్టీ వల్ల మేము దక్కించుకున్న స్థానాలు కూడా కోల్పోయాను. ఇంత బహిరంగంగా తిడుతున్నప్పుడు రేపు ఒకవేళ అవసరం ఉంటే 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది తిరుపతిలో. పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నప్పుడు, ఒకవేళ తెగదెంపులు చేసుకుంటే ఓకే, ఈ లోపల పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నెల్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదా? ఇదే పరిస్థితి ఉంటే ఎలా అది ఎలా సాధ్యం అవుతుంది? అసలు వాస్తవంగా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఓ రకంగా చెప్పాలంటే విడాకులు కోరుకున్నటువంటి భార్యాభర్తల సంబంధం లాగా ఉంది. కానీ అధికారికంగా కోరుకోలేదు, అఫీషియల్గా సహజీవనం చేస్తున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ సంసారం ఇంకో పక్కన నడుస్తుందా? నిన్న ఈనాడులోనూ జ్యోతిలోనూ చదివా నేను, తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ అధికారిక అనధికారిక పత్రికలు కదా అవి, అందులోని రాసింది తెలుగుదేశం ఇక్కడ ఇన్ని సీట్లని ఇది ఒక సీటుని జనసేనకు వదిలేసింది, 2 సీట్లను సిపిఐకి వదిలేసింది అని. వదిలేయడం అంటే ఏంటి అర్థం? జనసేనకి ఇల్లు వదిలేశారు అంటే ఏంటి అర్థం అక్కడ? అట్లాగే అక్కడ డైరెక్ట్గానే ప్రచారాలు చేశారు బేసిక్గా. ఇక్కడ జనాలకి ఏమి తెలియదు అనుకోవడం అంతకంటే అమాయకత్వం ఏముండదు. అంటే బీజేపీతో అధికారికంగా సహజీవనం, తెలుగుదేశం పార్టీతో అనధికారికంగా సహజీవనం, తెలుగుదేశంతో సహజీవనం అదే కదా. దాన్ని వ్యక్తిగతం అంటలేదు కదా ఇక్కడ పార్టీ పరంగా, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది నువ్వు చేస్తే స్ట్రైట్ ఉండు. నువ్వేమంటున్నావు ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ పాలిటిక్స్ అంటున్నావు, వేర్ ఇస్ ద ఫెయిర్ పాలిటిక్స్? ఫెయిర్ పాలిటిక్స్ అవతలలో ఉండాలని నీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు కిందటి సారే అంటే ఏమన్నావు తెలుగుదేశాన్ని నేను ఎక్కువ తిట్టకపోవడానికి కారణం దాన్ని నాశనం చేసేసి వైసీపీ అన్న. ఇప్పుడేముంది నీకు బీజేపీతో? నువ్వు కాదు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఓపెన్గా నీ బొమ్మలు పెట్టుకుంటుంటే ఏం చేయాలి నువ్వు? అదే ఉంటే గొప్పోడు కాబట్టి, గొప్పోడు అయితే మొత్తం రాష్ట్రం అంతా పెట్టుకోవాలి కదా. పర్టికులర్ గోదావరి జిల్లాలోనే ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు తెలివిగా? రెండవది, నీ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట పెడుతున్నారంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళు? నిన్ను కాపు సామాజిక వర్గానికి తోసేస్తున్నారు. నీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాల్లో నీ అభిమానులు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు. అంతమంది ఉండగా నిన్ను కావాలని వాళ్ళు కాపుల వైపుకే తోసేస్తున్నారు. అంటే ఒక సెక్షన్ దగ్గరికే తీసుకెళ్తున్నారు. అప్పుడేంటి, తెలివిగా చేసుకెళ్తున్నారు ఇది. వాళ్ళ మీడియా కానీ వాళ్ళ అనుకూల మీడియా కానీ తెలివిగా చేసుకెళ్తున్నారు. అంటే ఈయన ఒక సెక్షన్కే పరిమితం చేస్తే అప్పుడు రేపు భవిష్యత్తు లేదు కాబట్టి. ఇప్పుడు ఇక మహేష్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో 100కి 70 మంది తెలుగుదేశం సింపతైజర్సే ఉన్నారు. అంటే తెలుగుదేశం ఆత్మతో అక్కడ దిక్కులేక అక్కడ అవకాశాలు రాక పోటీలో ఈయనతో కలిసి ట్రావెల్ చేస్తే రేపు పొద్దున పొత్తులు పెట్టుకున్నప్పుడు మనకు వస్తుంది అన్నటువంటి కోణంలో ఉన్నోళ్ళే 60-70% మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈయన అటే ట్రావెల్కి ప్రోత్సహిస్తున్నారు. మన బీజేపీతో అయితే ఏముండదండి, ఏముండదండి, అలా మీడియా అదే చెప్తుంది, ఇదే అని చెప్పి. అంటే జనసేన నేతలు అందరూ కలిసి టీడీపీని బతికించాలనుకుంటున్నారా? నో డౌట్, అందులో అది క్లియర్గా ఉంది, అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టు. ఆయనకు ఉందా లేదా అనేది ఆయన ఇష్టం బేసిక్గా. అయితే అంటే మేము ఒక సీట్ వదిలేసాం జనసేన అంటున్నప్పుడు ఇటు ఈయనకు కూడా ఉందేమో చంద్రబాబు గారికి కూడా? చంద్రబాబు గారికి ఆల్రెడీ జనసేన కావాలనే ఉంది కదా. అది పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అనేటువంటిది ఇవాళైతే ఒక బాధ్యత పని చేశారు, మంచి పని. ఇది మైదుకూరులో ఒకటే సీట్ ఉంది, జనసేన ఎవరికి వేస్తే వాళ్ళకి అవుతుంది, అది గైర్హాజరు చేయడం అనేటువంటిది మంచి బాధ్యత అయితే. అక్కడ ఒకవేళ అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు కాబట్టి ఒక కార్పొరేటరు ఏకంగా వైసీపీకి వచ్చింది. ఒకవేళ తెలుగుదేశం అతను అటెండ్ అయ్యి ఉంటే నెక్ టు నెక్ వచ్చి టాస్ వేస్తుంది. బట్ అంత కీ టైంలో కూడా జనసేన తెలుగుదేశానికి మద్దతు ఇవ్వలేదు, అది బాధ్యతాయుతమైన పని. అలాంటి ఫెయిర్ పాలిటిక్ ఉండాలి ఇక్కడ. ప్రచారం దగ్గరనే నువ్వు ఎప్పుడైతే కమిట్ అవుతున్నావు అవతలోడికి తీసేయాలని. అది అలా చేయకపోతే తెలుగుదేశం లాగానే నువ్వు కూడా తయారైతే ఇంకా నిన్ను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు వాస్తవంగా మన పంచాయతీ ఎన్నికల్లో 22
శాతం వచ్చిందన్నారు, ఇప్పుడు 14% వచ్చిందంటారు. ఏదైనా మనం పోటీ చేసినా లెక్కేస్తున్నారు, టోటల్ స్టేట్ కౌంట్ అవుతుంది కదా. పోటీ చేసిన చోట ఓకే ఉంటుంది ఆటోమేటిక్గా, అలాగని కొన్ని చోట్ల అసలు ఇది కూడా వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ బేసిక్గా మనం లెక్క చూసుకోవాల్సింది, ఫ్యూచర్లో మనం పాతికేళ్ళు అనే పదం పక్కన పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ పవర్కి మనమే, తెలుగుదేశం కాదు అనే పదంతో వస్తే రేపు ప్రతిపక్షం అన్న అవుతారు లేదా అధికార పక్షం అన్న అవుతారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం మన వైపుకి వస్తుంది, ప్లస్ నైరాశ్యంతో ఉన్న తెలుగుదేశం శ్రేణులు మన దగ్గరకు వస్తాయి. వాళ్ళని తెచ్చుకోవట్లే ఇప్పుడు కరెక్ట్ టైంలో ఈయన స్టాండ్ డిఫరెంట్ వెళ్తుంది. బీజేపీ జనసేన ఇలాగే ట్రావెల్ అవుతా, అది వైసీపీని ఎంతగా అయితే అటాక్ చేస్తుందో తెలుగుదేశాన్ని అదే రూట్లో పోతే వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. తెలుగుదేశంతో సహజీవనం చేస్తారు వీళ్ళు, వైసీపీని మాత్రమే ద్వేషిస్తారు అంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వీళ్ళు కలిసిపోతారులే అనే ఫీలింగే మొన్నటిసారి దెబ్బకొట్టింది, నిన్న దెబ్బకొట్టింది, మళ్ళీ రేపు దెబ్బ కొడుతుంది. కానీ ఈ ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీలో ఫైనల్ కన్క్లూజన్కి రాలేకపోతున్న అంశం ఏంటంటే, ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీతో ముందుకు వెళ్ళాలని జనసేన అనుకుంటే కనుక, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని టీడీపీ మొదటి నుంచి అనుకుంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది, అది ఇంకా ఎలా సాధ్యమవుతుంది? బీజేపీకి అయితే ఇష్టం లేదు అది క్లియర్. ఇప్పుడు జనసేన అంటే చంద్రబాబు గారికి ఆ ప్రయత్నం అయితే ఉంది కదా, అదైతే ఆయన ఉంటుంది బీజేపీతో కలిసి వెళ్ళాలి. బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళిద్దరు కనుక తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళు లాస్ట్ తీసుకోవాలి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో. ఇక సిపిఐ సిపిఎం బీజేపీ అని ఉంటాయి, జనసేన కూడా దాదాపుగా అదే అవుతుంది, ఇంకో 10 సీట్లు ఇంకో 4 ఎక్కువ వస్తాయేమో. ఒకప్పటి బీజేపీ ప్లేస్కి జనసేన రావచ్చు, ఏది పొత్తున్నప్పుడు 99లో బీజేపీ ప్లేస్ జనసేనకు వస్తుంది. బీజేపీ అయితే సాంతం సిపిఐ సిపిఎం స్టేజ్కి వెళ్ళిపోతుంది క్లియర్గా. అదే వీళ్ళిద్దరు ఉంటే ఇందులో పెద్దన్న పాత్ర జనసేనది అవుతుంది, బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇదివరకు పంజాబ్లో అకాలీదళ్ళు బీజేపీ, లేదో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బీజేపీ, తర్వాత విడిపోయారు కొన్నాళ్ళు పోయిన తర్వాత. బట్ పెద్దన్న పాత్ర ఎవరికి ఉంది, వాళ్లే బతికారు అక్కడ అకాలీదళ్ళు, అక్కడ నవీన్ వాళ్లే పెద్దోళ్ళుగా బతికారు. వీళ్ళు మళ్ళీ అక్కడ పుంజుకోవడానికి ఇప్పటికీ పంజాబ్లో వల్ల కావట్లేదు, ఒరిస్సాలో సాధ్యమైంది. కాబట్టి అట్లా ఉంటుంది, పెద్దన్న పాత్ర అప్పుడు వస్తుంది, తెలుగుదేశంతో కలిస్తే తమ్ముడి పాత్ర అవుతుంది. తెలుగుదేశంతో కలిస్తే పెద్దన్న పాత్ర పెద్దన్న పాత్ర ఎట్ట అవుతుంది. అవును, కానీ దానివల్ల అంత వీళ్ళిద్దరం కలవడం వల్ల టీడీపీ జనసేన కలవడం వల్ల వైసీపీకి అంత గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే బీజేపీ కంటే బెటర్గా ఉంటుంది, పెద్ద పోటీనే ఉంటుంది ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే అప్పుడుండే సర్కమ్స్టాన్సెస్ని బట్టి చూడాలి. ప్రస్తుతం అయితే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన పెద్ద ఇంపాక్ట్ కాదు ఇప్పటికిప్పుడైతే, బట్ ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ పెరిగితే కనుక అప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే దీనికి దెబ్బే. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరుగుద్ది. పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, జనసేన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, తెగతెంపులేనా కలిసి ముందుకు వెళ్తుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళకి వీకెండ్ విజయం ఇస్తాయి.